సంగారెడ్డి జిల్లాలో మంత్రులు దామోదర రాజు నరసింహ, కొండ సురేఖ పర్యటించారు. కలెక్టరేట్ ఆవరణలో ఇందిరా మహిళా శక్తి అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించారు. 6 నియోజకవర్గాల అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో జిల్లా యంత్రాంగంలో లోపాలు ఉండకూడదని మంత్రి దామోదర రాజు నరసింహ సూచించారు. ప్రతి నెల సమీక్ష సమావేశాలు ఉంటాయని మంత్రి తెలిపారు. మహిళలు ఆర్థికంగా ఎదగడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండ సురేఖ అన్నారు. ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు అనేది ఎన్నికల్లో హామీగా తీసుకుందో వాటిని ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు, మరి ఎందుకు ఏ విధంగా ముందుకెళ్తా ఉన్నారు అనే విషయము, అదేవిధంగా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకు, హెల్త్కు, ఎడ్యుకేషన్కు ఇంపార్టెన్స్ ఇస్తుంది అని కూడా మరి సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారీగా చర్చించడానికి ఈరోజు మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాము. కాబట్టి బ్రీఫ్గా ఏదున్నా కూడా మరి పాయింట్ వైజ్గా మీరు త్వర త్వరగా ఆ యొక్క ఇష్యూస్ ఏదైతే ఉంటాయో మా దృష్టికి తీసుకొస్తే మేము మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడానికి వేసే క్వశ్చన్స్కు కూడా మీరు ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉండండి. ఒకటి మాత్రం ఏం చెప్తా ఉన్నాను అంటే, ఏదో మేము అడిగాం కదా అని ఏదో ఒక ఆన్సర్ చెప్పి వదిలేయడం కాదు. మీకు కరెక్ట్గా తెలుసుంటే చెప్పండి, లేదు అని అంటే తెలుసుకొని చెప్తామని చెప్పండి. అంతేగాని ఏదో ఫాల్స్ ఫిగర్ చెప్పేసి ఇక్కడ మర్చిపోదాం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. అటువంటివి ఏమైనా జరిగితే తప్పనిసరిగా కలెక్టర్గా అధికారుల మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. మీకున్న ఇబ్బందులు ఏముందో అధికారులకు, ఆ శాఖకు సంబంధించి ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది, మనం అందిస్తున్న సంక్షేమమే కానీ, అభివృద్ధే కానీ, కనీస సౌకర్యాలే కానీ అన్నీ కూడా ప్రజలకు అందాలి. ఆ దిశగా జిల్లా యంత్రాంగం కృషి చేయాలి. సమీక్షలో కొద్దిగా ఎలక్షన్స్, 3 మాసాలు పార్లమెంట్ ఎలక్షన్స్ గతంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడ్డది, సుమారు 5-6 నెలలు కొద్ది జాప్యం జరిగినా మనము తీసుకున్న నిర్ణయాలే కానీ, సంక్షేమమే కానీ, ఇవన్నీ కూడా ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా, అడ్మినిస్ట్రేషన్లో లోపం లేకుండా, బాధ్యతతోటి అన్నిట్లో ముఖ్యంగా ప్రభుత్వంలో ఏముంటుంది అంటే, ఇట్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ విచ్ కౌంట్స్, అండ్ దిస్ గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంట్.